ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు కాసేపట్లో కోర్టులో హాజరు పరుస్తారు అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో ఆయనకు సంబంధించిన ప్రదేశాల్లో ఏకకాలంలో తెలుగు రాష్ట్రాల్లో 8 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన అక్రమార్జనకు సంబంధించిన ఆధారాలను సేకరించిన ఏసీబీ అధికారులు ఏసీపీ ఉమామహేశ్వరరావును ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన్ను అరెస్ట్ చేశామని ఏసీబీ జేడీ సుధీంద్రబాబు వెల్లడించారు. ఆయన్ను రేపు కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. సోదాల్లో 17 ఆస్తులు గుర్తించామని, గట్కేసర్లో 5 ఫ్లాట్లు, సామీర్పేటలో విల్లా గుర్తించామని చెప్పారు. ఏసీపీ ఉమామహేశ్వరరావుకు చెందిన 2 లాకర్లు గుర్తించామని పేర్కొన్నారు. 38 లక్షల రూపాయల నగదు, 60 తులాల బంగారం సీజ్ చేశామని చెప్పారు. ఇప్పటి వరకు మార్కెట్ విలువ ప్రకారం 3 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ జేడీ వివరించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు కాసేపట్లో హాజరుపరచనున్నారు అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి ఫోన్ లైన్ అందిస్తారు. గోపి, ప్రియాంక, ఏదైతే ఇప్పుడు అధికారులతో పాటు డిపార్ట్మెంట్ కు సంబంధించిన వాళ్ళు కూడా ఏసీబీలు మెరుపు దాడులు చేస్తారని కూడా చెప్పొచ్చు. ఏదైతే ఆదాయం మించి ఆస్తులు ఉండటంతో ఇప్పటికే 8 బృందాలుగా ఏసీబీ ఆ యూనిట్ తో పాటు వాళ్ళందరినీ తనిఖీలు చేస్తున్నట్టు కూడా తెలుస్తున్నది. అదే తెలంగాణ ఏసీసీ తరఫున ఏసీపీ ఉమామహేశ్వరరావు పైన కూడా వీళ్ళు కన్నేసినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు ఇంకా గత 3 రోజుల నుంచి కూడా ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో మాత్రం దాదాపు 60 లక్షలతో పాటు దాదాపు 2 లాకర్లు ఉన్నారు. దాంతోపాటు 17 ఎకరాల ఫ్లాట్లు కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. శామిరిపేటలో 5తో పాటు ఒకటి ఫామ్ హౌస్ తో పాటు వీళ్ళు సీజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి ఎవరైతే అక్రమంగా ఎవరైతే కనుక్కొని ఉన్న వాళ్ళు బినాముల పేరు ఉన్నాయి కూడా వీళ్ళు ఏసీబీ వాళ్ళు అన్ని తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఉమామహేశ్వరరావుని రేపు కోర్టులో హాజరుపరచాలని సురేంద్రబాబు కూడా కోరినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనా ఏసీబీ 8 బృందాలుగా ఏసీబీలు రైడ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తున్నది. దీంతో పాటు ఈయనకి 38 లక్షలు మాత్రం దొరకడం కూడా జరిగింది. దాంతో పాటు 60 లక్షల నగదు కూడా దొరకడం కూడా జరిగింది. ప్రియాంక, రైట్. గోపి, థ్యాంక్ యూ. రైట్ టీవీ బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ 9.